నమస్తే అండి. ఇప్పుడు ఒక అమ్మతో చేసిన ప్రాంక్ చూసింటారు, అవన్నీ కొద్దిగా ఫన్నీగా ఏదో అని, ఇంకా డోస్ పెంచుదామని ఈసారి ఇంక ఏకంగా మా అమ్మతో ఇంట్లో గాలి తిరుగుతుంది, నీ సాయంతో దయ్యాన్ని పట్టుకోవాలనుకుంటాను అని మా అమ్మతో కొద్దిగా పూజలు చేపించడం. పూజలు అంటే అది ఇంకా చేతబడి శుద్ర పూజలు టైప్ చేసిస్తాను, మీకు అందరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అమ్మ ఇట్లా దానికి భారీ రియాక్ట్ అవుతుంది అని కూడా తెలుసు నాకు, భారీగా తిట్లుంటాయని కూడా తెలుసు నాకు. ఖచ్చితంగా మీరందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటాను. లవ్ యూ ఆల్. మా కర్రా రా. ఏమి అంటే ఇంక నేనేం చెప్తా, శ్రీరామనవమి అయిపోయింది కదా, ఓ స్వామి మా ఫ్రెండు తెలుసని చెప్పిండి చూడు, ఆ స్వామిని అడిగితే ఇట్లా కుక్కలు చనిపోతున్నాయి ఇట్లా ఇంట్లో కొద్దిగా బాలే స్వామి అంటే, సర్లే నేను చెప్తాను జీ అన్నాడు. చేస్తావా? చేద్దాంలే, మంచి దానికైతే చేద్దాము. ఏం లేదు, చెమ్ములో ఇట్లా భూమిలో బూజి పెట్టేది అంటే అది భూదేవి కదా, దాంట్లో ఏదైనా బూజి పెడితే చెడు ఏమున్నా కూడా వెళ్ళిపోతుంది అని స్వామి చెప్పా. నీ చెయ్యి మంచిది కదా అని నీతో చెప్పిద్దాం అనుకుంటున్నా. ఏమట్లా చూస్తాను దానికి చెమ్ము బూడ్చేకి సంబంధం ఏముంది? భూదేవి ఏదో అంతరమో టెంకాయో నిమ్మకాయో మంత్రిచ్చి ఇస్తారు, ఇంట్లో కట్టుకోమంటారు అంతే. భూదేవిను ఇది నీళ్లు చెమ్ములో అంటే ఆకర్షణ శక్తి ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఇంటితో, ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా పోతుంది అని చెప్పినారు. నువ్వు చేస్తావా, మీ పెద్దోళ్ళు ఎవరైనా చేస్తావా అంటే మా అమ్మ చేస్తుందిలే అన్న, ఎందుకంటే మా అమ్మ మంచి చెయ్యి, మా అమ్మ ఏదైనా బాగుంటుంది ఏదైనా చేసినా కూడా అంటే సరే ఎవరైనా మంచి వాళ్ళని చూసి చెప్పి అన్నారు. ఎవరు నువ్వు చేసే కదా పూజ, దేవుంది మా ఏమైతుంది? దేవుందే నైనా, నువ్వు దేవుందని మళ్ళీ ఏందన్నా తేడా? ఏ తేడా ఏముంటుంది మా, దేవుంది ఇప్పుడు మన మన ఇంటి కోసమే కదా, శ్రీరామనవమి రోజే నీకు చేపిస్తాం అనుకుంటే. కానీ ఇంకా నువ్వు మనకి టైం అవ్వలేదు, ఇంకా అది ఒకటి చేసేసేమా. పైన నమ్మకాలు లేవు నాకు, దేవుడు నమ్మకం అంతే. మనసు మంచిది అయితే చాలు, ఆయన అదే చెప్పినాడు, మంచి మనసు ఉన్న వ్యక్తులతో చేపించు అని. ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఇంకా నీకంటే మంచి వాళ్ళు ఎవరున్నారు? ఇంత భారీ డైలాగ్ వద్దులే కానీ. భారీ డైలాగ్ నిజంగా నువ్వే కదా మంచి. ఇంకా డైలాగ్ ఏం వద్దు, ఏదో ఇంటి మంచిదంటే చేస్తాను. నీ చెయ్యి మంచిదే కదా, మంచిదని మంచిది కాదో మీకే తెలియాలి నాకే. మళ్ళీ మా తెలుసు కాబట్టి చెప్తాను మంచి చెయ్యని. నా చెయ్యి మంచిదని నా నేను చెప్పుకోవాలా? మళ్ళా నువ్వు చెప్పాలి, మేమే చెప్తాము. అది పోయి స్నానం చేసేసేయి, పోయి పూజించేద్దాం చెయ్యి. చెప్పులు చెప్పులు వదిలే, దూరం వదిలే బా. ఇట్లా దాంట్లో బాగా తెలుసు మనకి, రొద్ద పక్క జీరు బాగా తెలుసు. ముక్కుంటా అండి. ఏమన్నా ఏమో చేస్తా నువ్వు, ఎక్కడ నేర్చుకున్నావు? ఎప్పుడో చేసింది ఎట్లా కనిపిస్తా అన్న మనకి? మళ్ళా అంత బాగా చదువుతాను అనుకుంటా? స్వామి చెప్పిండే చేస్తా. స్వామి అంత బాగా దొరకమని అడుగుతా? అరసద్దు, సైలెంట్ జరుగులే. పాపము సైలెంట్ ఎంత బాగా చదువుతాను. పెట్టు నిమ్మకాయ ఇచ్చినావా, పసుపు కుంకుమ పూసినావు కదా? పూసినాం. ఇట్లా రెండు చేతులతో ఇట్లా సన్న బిడ్డ అని ఎట్లా పెడతారు అట్లా పెట్టు. ముక్కుని ఇంటికి గోరు తీసే. ఇవన్నీ ఎందుకు? నేను మళ్ళీ చెప్తాలే, ఏమా నీకు అన్నింటి అవుట్లే కానీ గోరు గోరు తీసే. కప్పే మంత్రం చదువు, పట్టుకో మంత్రం నాయనా. చెమ్ము పట్టుకో. ఐం ఐం గ్రీం గ్రీం దినకరణే దినకరణే భవకరణే భవకరణే ఓం ఫట్ ఓం ఫట్ స్వాహ. ఇట్లా స్వాహ. నేనా స్వాహ? నువ్వు స్వాహం కావు మామూలు అది. ఓం ఐం గ్రీం ఓం ఐం గ్రీం దినకరణే దినకరణే భవకరణే 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 ఓం ఫట్ స్వాహ ఓం ఫట్ స్వాహ. భగపుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా మూడు చుట్లు తిరుగు ఇట్లా. ఎందుకు లేదు, నేను చెప్తాలే తిరుగు, మూడు చుట్లు తిరుగు.
తిరుగు తిరుగు, మూడు చుట్లు తిరుగు, తూర్పు తిరిగి దండం పెట్టుకో, తూర్పు తూర్పు తిరుగు, ఎన్ని 30 తిరుగుతే అట్లా ఉన్నావు, తూర్పు స్వామి ఏందో నాతో చేపిస్తున్నాడు, తేడా తేడా మంత్రాలని చూపించినాడు, నువ్వే దిక్కు స్వామి, నీ ఇంట్లోకి వెళ్ళిపో, కాళ్ళు మొహము చేతులు అన్నీ కడుక్కో. లేదులే, రా రాయడ్రా, రామా కూర్చో, కాలు మొహం కడుక్కున్నావా, కూర్చో, ఎట్లా జరిగింది ఇప్పుడు చేసింది, ఏమి నువ్వు చెప్పినావో నేను చేసినాను, ఏమేమో చేపిస్తుంది, నాకు టెన్షన్ పట్టుకుంది, ఎలా అది నిమ్మే దేవుని గురించి కాదు, అది ఏదో గాలి తిరుగుతున్నట్లుంది, నాకే సరిగా మనసాక్షి లేదు, ఏదో మైండ్ అంతా ఎట్లా అయిపోతుంది, ఆ వాకిళ్ళు కూడా 2 రోజులు కొట్టుకుంటానాయి, ఏం జరుగుతుంది అని నేను లేసొచ్చి చూస్తే మీరు నిద్రపోతున్నారు, పూజే అది దేవుంది కాదు, నీకేం కావాలేమ్మా, నువ్వు అన్ని చూసేసినావు, అంత అయిపోయింది నాకేమన్నట్లే 90 ఏళ్ళు 100 ఏళ్ళు దయాల్ని భూతాలని చూసేకి, మళ్ళీ అన్ని తెలిసినప్పుడు నువ్వు ఎంటికి గోరే అండి ఎట్లేస్తావు, నువ్వు ఎట్లేస్తావు అంటే నువ్వే కదా పూజ, పూజ నేనేయ్ అంట దుంగ అంట గుంతది దుంకుతావా, నాకేం తెలుసు నువ్వు ఇట్లా ఎత్తులు పడతావని, యా వాడు స్వామి గారు చెప్పేదానికి నేను నీతో చేపిస్తే నాకు భయం పట్టుకుంది, వాడు ఈడను అసలు వాడు వాడు కాదు, ఏం తెలుసు ముగ్గురు కలిసి నన్ను, నేనేమన్నా నీ నిన్ను చేసి మేమేమన్నా మూట కట్టుకుంటామా, ఆయప్ప స్వామి ఒకటే మాట అన్నాడు, అన్ని చూసిన వ్యక్తులు పెద్ద వ్యక్తుల్ని దీంట్లో దింపు అని చెప్పినాడు, ఇంకా పేదరాజు పెద్దమ్మ అని కాదు, ఇంట్లో పెద్ద దిక్కు అన్ని చూసేసి అన్ని అయిపోయిన వాళ్ళని దింపు అని చెప్పినా, నాకైతే కాలు చేతులు ఏంది కాకముందు అప్పుడే అంటున్నావే నువ్వు, మంత్రం చెప్పినప్పుడే అర్థమా, నా చెప్తాడు స్వామి వాడు ఎవడో తేడా నా కొడుకు, మంత్రం బాగాలేదా, ఏంది మంత్రము, ఓం బట్ గిట్ అనుకుంటావు, బట్ గిట్ కాదు ఓం పట్ స్వాహ, ఓం పట్ స్వాహ పిల్లలు కూడా చెప్తారు, మళ్ళీ ఆ మంత్రం ఎట్లా చెప్తున్నావు, మళ్ళీ నీకు అది దేవుని మంత్రమా లేదా ఏ మంత్రమా కూడా తెలియదు నీకు, అప్పుడే డౌట్ వచ్చింది, ఏదో మంత్రం చెప్పు నువ్వు, ఏదన్నా దేవుంది మళ్ళీ నువ్వు దేవుని మొక్కుతాంటేనే కదా శ్లోకాలు చెప్పు, ఒకటి శ్లోకాలు కాదు శ్లోకాలు, నువ్వే టైం నీ దగ్గర నేనేం చెప్పేది, ఏదో శ్లోకం చెప్పు, శ్లోకం చెప్పు, నువ్వు దయాలు బాగానే నేర్చుకున్నావే మంత్రాలు, బాగాలేదా మంత్రం, బాగుంది బాగా నేర్చుకున్నావే, బాగా ఎక్స్పీరియన్స్ మా నాకేమో అలవాట, స్వామి చెప్తే వాడు చెప్పినాడు చేసినాను, వాడు ఆ దయ్యం అది ఇంట్లో వాళ్ళు ఒక్క జోలికే పోతుంది అన్నారు, ఇప్పుడు మళ్ళా వాడు మెసేజ్ పెట్టిండేది, చుట్టుపక్కల ఏమన్నా గాలి సోకుతున్నా కూడా ఆ చొమ్ము ఏడైతే పూజించామో ఆ చొమ్ము దగ్గరికి పోతాయంట, చొమ్ము దగ్గరికి పోతే చొమ్ము నువ్వే తీసుకున్నావు, చొమ్ము నేను తీసుకుంటా లేదా, చొమ్ము ఏమి ఎత్తబోవు, చొమ్ము ఏమి ఎత్తబోవు, చొమ్ములో ఉండే గోరు చొమ్ములో ఉండే ఎంటికి ఎవరిది, ఆ చొమ్ము ఎవరిది ఆ ఎంటికి ఎవరిది అని చెప్పి ఆ గాలి ఆ భయంకరంగా తిరుగుతుంటది, అది ఎవరిది ఎవరిది, మా ఏమైంది ఇప్పుడు ఊరికే ముండ మోపిస్తుంది, ఏ సన్నపిల్ల నువ్వు గోరే అంటానే అని తీసేస్తాను, స్వామి అన్నాడు వాళ్ళు వేసేటప్పుడు వాళ్ళకి ఇష్టపరం లేకుండా వాళ్ళకి నేను ఏను నాకు వద్దు అన్నారంటే అక్కడితో ఆపేసి, ఒకవేళ వాళ్ళకు కూడా దయ్యాన్ని ఆహ్వానించుకోవాలని ఉంటే వాళ్ళు మనం చెప్పిన వెంటనే మాటిని వేసేస్తానని అదే రకంగా వేసేస్తాం, నేను సవాలకు చెప్తా, అదే పూజారి అది అయ్యప్ప కూడా అది చెప్పినాడు, వాళ్ళకు ఒకవేళ దయ్యాన్ని ఆహ్వానించుకోవాలని ఉంటే వాళ్ళు చెప్పిన వెంటనే క్వశ్చన్ కూడా అడుక్కోకుండా వెంటనే వేసేస్తారని, నువ్వేందో సన్నపిల్లగా అట్లా
ఏదో బాంబు పీకేస్తారు ఆ టైప్ పీక్ దాంట్లోకి వేసివి నీ అబ్బాయి అనుకోండి ఎత్తారా నాయన అని. నువ్వు అంటావేమో నేను చూసినాను చూడమా. ఏంది నువ్వు రాత్రి ఏదైనా శబ్దమైనా ఎవరైనా పిలిచినట్లయినా లేకపోతే పండుకున్న వాళ్ళని ఇట్లా నెట్టినట్లయినా నేను వచ్చి నిన్ను చెప్పుతో కొడతాను. నువ్వు వచ్చేంత ఉండదాడా? నేను వచ్చేంత కాదు. అది జరిగితే ఏమన్నా జరిగిందంటే నేను చెప్పు తీసుకొని కొడతాను. నువ్వు చెప్పు తీసుకొని కొట్టే కాళ్ళు పట్టుకుని ఇగ్గుకొని పోతాయి. సినిమాలు చూడలేదా నువ్వు? నువ్వు గడి వేసుకొని సెల్లు మొబైల్ దగ్గర పెట్టుకొని పక్కన ఎవరినైనా ధైర్యంగా ఉండే వాళ్ళని పెట్టుకొని నాకున్నట్టున్నావు. నువ్వు నువ్వే నువ్వు అన్ని అన్ని చేయించి నువ్వు మళ్ళీ లోపలికి వచ్చి భయపడిస్తావా? మా ఒకవేళ నేను చెప్తాడు, ఒకవేళ మన ఇంట్లో ఉండే దయ్యం కాకుండా వేరే దయ్యం పట్టుకున్నా కూడా నేను దగ్గర ఉండి నీకు దయ్యం విడిపిస్తా. నువ్వు దయ్యాలు పడితే ఏం చచ్చిపోరు? చచ్చిపోయినాకనా? దయ్యాలు పడితే ఏం చచ్చిపోరు? చూసి అందరూ దూరం పరిగెత్తుతారు. ఎవరు పరిగెత్తేమ్మా? నేను లేనా? ఏం నీకు కట్టేనా తాళ్ళేసి కదా ఇప్పుడు చెమ్ము గుడిపించినావు, నిమ్మకాయ చేపించినావు, గోరు చేపించినావు, ఇంటికేపించినావు. నీకు ఇంకా కన్ఫర్మ్ కాలే, రేపు తెరిచినాక తెలుస్తుంది ఏంది. తెరసబో ఎన్ని ఉన్నాయి చుట్టుపక్కల అన్ని నిన్నే పట్టుకుంటాయి. అది ఇంకా విఘటిస్తుంది. అది తెరుచుకోపోయి చూడమా. అది నీకు ఒకవేళ ఇన్కేజ్ నాకు పక్కాగా ఒకటి ఎందుకు అర్థమైందంటే వాడు స్వామిగారికి నీకు ఎంతో డీలింగ్స్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. లేకుంటే అంత బాగా గుంత దోగుతావా? అంత బాగా చొమ్ము పెట్టిస్తావా? నాకు అలవాటు ఉన్నాయి. మళ్ళీ నీ గోరె అంటే ఇట్లా ఇంటికి అండి పీకి ఇట్లా మూడు చుట్లు తిరగ అంటే మూడు అని రెండు, అది కూడా మళ్ళీ రెండే తిరిగినా మూడు తిరగాలని చెప్పి తిరుగుతావు. నేను ఆడికి కూడా ఆపిద్దామని ప్రయత్నంతో అయినా లే ఆఫ్ అంటే లేదే రెండే అయినాయి ఇంకోటి తిరుగుతా అని తిరుగుతుంది. యా దేవునికైనా ఇంటికి వేస్తారా? యా దేవునికైనా నీకు గోరేస్తారా? మళ్ళీ ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ కోసమే కదా చేస్తాండి ఇది. ఇప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ కోసమే కదా. మా వాడు చెప్తాడు ఒకవేళ నీకు అంతగా సోకితే ఆయన దానికి కూడా విరి కూడా చెప్పినాడు శ్మశానంలో దానిపైన అది గోరీ పైన కూర్చిపెట్టి గంట నరిసే పూజ చేస్తాడంట. నువ్వు కూర్చోలే, నువ్వు కూర్చో, నాకేం మెంటల్ పట్టింది అనుకున్నావా? పోయి గోరీ పైన కూర్చోకే. ఏం తప్పదు మా కొన్ని కొన్ని మనకు చెప్పి రావు. ముండమోసిన కొడక ఎంత పని చేస్తురా నువ్వు? ఆడ ముగ్గొట్టినర గంట కూర్చున్నావు అంటే మేము బయట వేసి వస్తాం. నువ్వు గోరి మీద కూర్చోను. అద్దుమానం పట్టిస్తుంది నన్ను, సర్వనాశనం చేస్తుంది. అప్పుడే నీకేదో లక్షణాలు పట్టినాయి. ఎన్ని లక్షణాలు పట్టినాయి? నాకు అప్పుడే ఆడ ఆవులింపులు అంటుకున్నాయి. ఆవులింపులు అంటుకున్నాయి. నేను బిగ్గు పట్టుకొని నీటికి వచ్చినాను, నాకేందో చేపిస్తానడి నా బట్ట అనుకున్నా. స్వామిని అడుగుతాను దీనికి ఏమైనా విరుగుడు ఉంది? ఏది విరుగుడు ఉంది? నా బొంద విరుగుడు ఉంది. పొద్దునే తీద్దాం బయటికి, పొద్దున్న తెలుస్తుంది. తీయిపోతే అందరం ఎత్తిపోతాము. ఏమే నీ దయ్యం బట్టి మేము పండుకున్న వాళ్ళు కుతిక్క బీసి చంపినావు అనుకో, ఎవడు అప్పుడే దగ్గుతానో చూడు. అప్పుడే దగ్గు కూడా స్టార్ట్ అయింది, కళ్ళు కూడా ఎర్రగైనాయి రొద్ద. మొయ్యా నీకేమో ముండమోస్తాను. నువ్వు ఏందయింది మా? నీకేం దూమి తగిలిందో నన్ను నన్నే అర్ధమానం పట్టిస్తున్నాను. అందలాపేసుకో నాయన, పీక తింటాను అట్లే, పీక తింటివి. నేనేదో వేసుకొని పోతుంది గోరు ఇంటికి నా బొంద తొక్క తొడుకురాని. మన చేతుల్లో ఏముండదు, దేవుడు రాసి పెట్టినాడు. అప్పుడు ఏం జరగాల, ఏం జరగకూడదు. సాధుడు నాయన నువ్వు. ఓయమ్మ ఓయమ్మ, నువ్వు గుంత దోగడము, చెమ్ము పెట్టడము, గుడ్డ కప్పియడము, గోరేయడము, ఎంటికేయడము. నువ్వు వండి గుడ్డ కడుగుదాం మళ్ళీ తెచ్చాను. మంత్రము మంత్రం చెప్తాడు అప్పుడే. ఓయమ్మ 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 నువ్వు అంటే సాముల కనెక్షన్ చాలా ఉంది. రేపు తీద్దాము ఆయన గాడికి తెలుస్తుంది. సరే ఇంత లోతుకే దిగినావంట, ఇప్పటికే నేను 70% అయిపోయింది. ఇంకా నువ్వు ఉండే 30% నీకు ఛాన్స్. ఆ 30% కూడా 30% కూడా నువ్వు మనసంగా ఉపయోగించుకుంటే బయటపడతావు. చచ్చిపోవు. దయ్యం బట్టి గోడలు తలకాయ గుద్దుకోవడము, జుట్టు ఫ్యాన్ కేసుకొని ఏలాడము, సినిమాలు చూసి కొడుకు మీద ప్రేమ ఉంటుందిలే కానీ అట్లా ఏ తల్లి చేయదు. ఎవరు ఇంటి పెద్ద? ఎవరు? నువ్వే అంటా అంటావు ఇంటి పెద్ద నేనే, నేనే ఇంటికి అది ఇది అంటా అంటావు. ఇంటి పెద్ద అన్నాక అన్ని ఫేస్ చేయాలమ్మా? మా రేపు తీద్దాము అయ్యేది అవుతుంది. నిమ్మకాయ పైకి వచ్చింది అనుకో స్పెషాలని పిలిచిపోతా, నిమ్మకాయ పైకి రాలేదనుకో ఏం లేదని దాని అర్థం. కానీ ఇదో రాత్రి మాత్రం చాలా జాగ్రత్త. రేపు నేను మళ్ళీ అవి చూసి ఇంకా నేను ఆడ తట్టుకున్నాను ఆయన,
ఏమైతుంది అవన్నీ చూసి మళ్ళా రేపు ఏమైతుందో. ఏ నీకు ఏమీ కాదు, అందరికీ దేవుడు ఉన్నాడు అనుకో. నిద్రపో. ఏంది దేవుడు ఉన్నాడు, నాకు ఈ పొద్దున నిద్ర వచ్చి సావుడు ఉంది, చచ్చిపోలేకొద్దు. నువ్వు మేలుకున్నా సౌండ్ లేనేది ఇవి చేయొద్దు, జాగ్రత్త ఉండు. గజ్జల సౌండ్ వేసుకొని తిరిగేటివి ఇట్లా విచిత్రమైన శబ్దాలు వినపడతాయి. అట్లాడి వస్తే వినపడితే ఫస్ట్ మెట్టు తీసుకొని కొడతాను నేను. ఎవరిని? నన్నేంటి కొడతావు మెట్టు తీసుకొని? చేసింది ఇదంతా మా ఇవన్నీ రామాయణాలు వద్దు. పొద్దున్న తేలుతుంది, కానీ నువ్వు ఆడ ఈడ కొద్దిగా మాట్లాడేది కొద్దిగా మా జనాల్లో తిరుగుతాండు. బయటికి పోద్దు, జనాల్లో ఉండు. నువ్వు బయటకు పోద్దు, ఎక్కడ ఈడ కూర్చో. నేను ఈడే ఉంటాను. నీకు ఏమొచ్చినా కూడా నాకు ఒక మెసేజ్ కొట్టు సన్నా. జాగ్రత్త ఉండు మా, నేను చూస్తే నాకు నిజంగా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?